హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అయిపోయి ఒక రోజు కూడా అయిపోయింది. అండ్ ఈ సీజన్లో అయితే ఇప్పటి వరకు 14 కంటెస్టెంట్స్ అయితే హౌస్లోకి అడుగుపెట్టారు. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఇంకా చాలామంది వస్తారనుకోండి, అది పక్కన పెడితే ఈ 14 మెంబర్స్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడితే వీళ్ళకు వచ్చే రెమ్యునరేషన్, అంటే పర్ వీక్ వీళ్ళకి బిగ్ బాస్ నుండి ఎంత వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అదే కాదు, వీళ్ళకి రెమ్యునరేషన్ వచ్చే ప్రాసెస్, అంటే వీళ్ళకి మనీ ఎలా ఇస్తారో ఆ ప్రాసెస్ గురించి కూడా మాట్లాడుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. మీకు ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ దక్కబోతుంది, మీ డౌట్స్ని కూడా క్లారిఫై చేయబోతుంది ఈ వీడియో. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, అంతకంటే ముందు వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. ఫస్ట్ వాళ్ళ రెమ్యునరేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడితే, వాళ్ళు హౌస్లోకి అడుగుపెట్టే ఒకరోజు ముందే వాళ్ళకి అడ్వాన్స్ అనేది పడుతుంది. దాని తర్వాత వాళ్ళు ఎలిమినేట్ అయిన 1 మంత్కి వాళ్ళకి ఫుల్ పేమెంట్ పడకుండా 80% పేమెంట్ అయితే పడిపోతుంది వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి. ఇంకా మిగతా 20% వాళ్ళు ఎలిమినేట్ అయిన 9 మంత్స్ తర్వాత అయితే వాళ్ళకి మొత్తం ఫుల్ పేమెంట్ అయితే పడిపోతుంది. అంటే 12 మంత్స్లో వాళ్ళ బిగ్ బాస్ రెమ్యునరేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే వాళ్ళకి మొత్తం రెమ్యునరేషన్ ఒకటేసారి ఇవ్వరు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8లో 14 మెంబర్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఎంతెంత రెమ్యునరేషన్ వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా నాగమణికంటకి 1.2 లాక్స్ అయితే ప్రతి వారానికి వస్తుంది. అంటే తనకి ఇన్స్టాగ్రామ్లో ఎంత ఫేమ్ ఉన్నాడో, అలానే తను ఎంత యాక్టివ్గా ఉన్నాడో దాన్ని బట్టి తనకైతే రెమ్యునరేషన్ ఇస్తారు. నెక్స్ట్ సోనియా ఆకుల, ఈమెకైతే 1.5 లాక్స్ పర్ వీక్ అయితే రెమ్యునరేషన్ బిగ్ బాస్ నుండి అందుకుంటుంది. నెక్స్ట్ బెజవాడ బేబక్క, ఈమెకి 1.5 లాక్స్ అయితే ఇస్తున్నారు బిగ్ బాస్. ఎందుకంటే ఈమెకి సోషల్ మీడియాలో కొంచెం ఫేమ్ ఉంది కాబట్టి 1.5 లాక్స్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ నబీల్ అఫ్రిది, ఈయనకి 2 లాక్స్ ఇస్తున్నారు. ఎందుకంటే యూట్యూబర్ కాబట్టి యూట్యూబర్కి కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇతనికైతే 2 లాక్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ శేఖర్ భాషాకి 2.5 లాక్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఈయన ఒక ఆర్జే కాబట్టి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇతని వల్ల బిగ్ బాస్కి కంటెంట్ దొరుకుతుంది కాబట్టి ఇతనికైతే కొంచెం ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారు. నెక్స్ట్ కిరాక్ సీతకైతే 2 లాక్స్ ఇస్తున్నారు. ఈమె ఒక యాక్టర్ కాబట్టి ఈమెకి రెమ్యునరేషన్ కొంచెం ఎక్కువే ఉంది. నెక్స్ట్ నిఖిల్కి 2.25 లాక్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఈయన స్ట్రాంగ్గా ఉంటాడు, ఇంకా ఇతను కామెడీ కూడా చేస్తాడు. దాంతోపాటు ఈయన ఒక యాక్టర్ కాబట్టి ఇతనికి ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారు. దాని తర్వాత ఈ సీజన్లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ విష్ణుప్రియకి 4 లాక్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఈమె ఒక యాంకర్, దాంతోపాటు యాక్టర్. అదే కాదు, ఈమె కామెడీ చేస్తుంది, ఇంకా వేరే వాళ్ళని రోస్ట్ కూడా చేస్తుంది. దానివల్ల ఈమెకి చాలా అంటే చాలా ఎక్కువ రెమ్యునరేషన్, 4 లాక్స్ అయితే ప్రతి వారానికి ఇస్తున్నారు. నెక్స్ట్ ఆదిత్య ఓంకి 2nd హైయెస్ట్ రెమ్యునరేషన్ అయితే ఇస్తున్నారు. అదెంత అంటే 3 లాక్స్. 3 లాక్స్ ఎందుకు ఇస్తున్నారు అంటే ఈయన ఒక హీరో అండ్ ఈయన ఒక డైరెక్టర్ కూడా. సో ఈయనకి ఎక్కువ రెమ్యునరేషన్ ఉండాలి కాబట్టి 3 లాక్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ యష్మి గౌడకి 2.5 లాక్స్ పర్ వీక్ ఇస్తున్నారు. ఎందుకంటే యష్మి గౌడ ఒక సీరియల్ యాక్టర్, ఇంకా తను గ్లామరేజ్గా ఉంటుంది కాబట్టి దానివల్ల బిగ్ బాస్కి కంటెంట్ దొరుకుతుంది కాబట్టి ఆమెకైతే 2.5 లాక్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ ప్రేరణకి 2 లాక్స్ ఇస్తున్నారు. ప్రేరణకి 2 లాక్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ప్రేరణ కన్నడ బిగ్ బాస్ ఆల్రెడీ ఆడి వచ్చింది, సో ఆమెకైతే రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తున్నారు. నెక్స్ట్ అభయ్ నవీన్కి 2 లాక్స్ ఇస్తున్నారు. ఎందుకంటే అభయ్ నవీన్కి డిమాండ్ చాలా ఎక్కువ, అంటే తనకి ఆల్రెడీ బయట ఫేమ్ ఉంది కాబట్టి తను పెళ్లి చూపులు లాంటి పెద్ద సినిమా తీసిండు కాబట్టి, అంటే అందులో యాక్ట్ చేసిండు కాబట్టి తనకైతే 2 లాక్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ పృథ్వీరాజ్కి అయితే 1.5 లాక్స్ ఇస్తున్నారు. ఎందుకంటే తను ఒక సీరియల్ యాక్టర్ కాబట్టి కొంచెం తక్కువ ఇస్తున్నారని చెప్పాలి. నెక్స్ట్ నైనికకైతే 2.2 లాక్స్ ఇస్తున్నారు పర్ వీక్కి. ఈమెకి ఇంత ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ప్రతి సీజన్లో ఒక డ్యాన్స్ మాస్టర్ అయితే ఉంటారు, సో ఈ సీజన్లో ఒక డ్యాన్సర్ని అయితే తీసుకొని వచ్చింది. ఈమెకి 2.2 లాక్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఆమె ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమ్ ఉంది, తనకు చాలా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఈమె రీచ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి 2.2 లాక్స్ అయితే ఇస్తున్నారు. ఇదే అన్నమాట ఇప్పుడున్న 14 కంటెస్టెంట్స్ యొక్క ప్రతి వీక్కి రెమ్యునరేషన్. సో ఈ వీడియో ఇంకా మీకు నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. అలానే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. అలానే మన ఛానల్లో బిగ్ బాస్కి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది, వెళ్ళి తప్పకుండా చెక్ చేయండి.